అందరికీ నమస్కారం. నా పేరు సాయి ప్రియ. నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. మేము ఈరోజు డిఎస్సి పోస్టుల కోసం ఈ ఉద్యమానికి దిగాము. కలెక్టరేట్ దగ్గర మేము ఇక్కడ నిరాహారం చేస్తున్నాము. మేము పోస్టుల కోసం పోస్టులు పెంచాలని మేము ఈ ఉద్యమానికి దిగాము. కానీ పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. నాకు 3 మంత్స్ బేబీ ఉన్నది. ఆ బేబీని మరి ఇంట్లో వదిలిపెట్టి మరి నేను ఇక్కడికి వచ్చి ఉద్యమం చేస్తున్నాను. కానీ కలెక్టర్ కడవడానికి నిరాకరించారు. మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు. వారు మాత్రం బయటికి రావట్లేదు. మేము 2-3 గంటలు అవుతున్నాయి. మేము ఎండలో ఇక్కడ కూర్చొని ఉద్యమం చేస్తున్నాము. ఇకనైనా కనీసం స్పందించాలని కోరుకున్నాను. డిఎస్సిలో సిలబస్ మాత్రం పెంచారు. కానీ టైం మాత్రం ఇవ్వలేదు. మేము పెంచిన సబ్జెక్టును కూడా మేము చదవడానికి సిద్ధమే. కానీ టైం లేదు. అందుకని మాకు మేము ఈ నిరాహార దీక్ష ప్రారంభించాము. టైం పెంచాలి. ఫీజు 200 నుంచి 1000 పెంచారు. అవి తక్కువ చేయాలి. ఎందుకంటే అందరూ కట్టే పరిస్థితిలో లేరు. అందరూ పూర్వ విద్యార్థులే. సో సిలబస్ అన్న తగ్గించాలి, లేకపోతే టైం అన్న పెంచాలని మేము కోరుకుంటున్నాం.